కొన్ని రోజుల సంది మీడియాలా సోషల్ మీడియాలా ఏడ చూసినా చాట్ జీపీటీ ముచ్చట్లే. ఇంకా గూగుల్ ఎక్కడిది, అవుట్ డేట్ అయిపోయింది. జమానంతా చాట్ జీపీటీ దాని ఇక కొందరు అంటుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైతే మనుషులు సొంతంగా ఆలోచించుడే పురాగా మర్చిపోతారు కావచ్చు అని ఇంకొందరు అంటున్నారు. అయితే కొత్తగా తెలిసిన ముచ్చటింటే చాట్ జీపీటీకి ఇచ్చిన ఎలివేషన్లన్నీ ఉత్తిత్తువేనా అనిపిస్తుంది పక్కాగా. చాట్ జీపీటీ గూగుల్ కి అమ్మమ్మ హస్బెండ్ అసోంటిది. అసలు చాట్ జీపీటీ ముంగటేసుకొని కరెక్ట్ వాడితే కాలేజీ బల్లకు కూడా పోవాల్సిన అక్కరే లేదనుకుంటే ఎలివేషన్లు ఇస్తున్నారు కొందరు. కానీ అంత సీన్ ఏం లేదు. చాట్ జీపీటీ గొప్ప అని చెప్పిన వాళ్ళంతా ముఖం సాటుకు పెట్టుకోవాల్సిన ముచ్చట వచ్చింది కొత్తగా. దునియాలో ఏదడినా దుర్బినేసి చూపిస్తుంది, అంతరిక్షం గురించి అడిగినా అర సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అన్నీ చెప్తుంది అన్నారు కదా. కానీ నిన్న యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పెడితే చాట్ జీపీటీ ఫెయిల్ అయిందట. 154 ప్రశ్నలకే జవాబులు ఇచ్చిందట. ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరి యూపీఎస్సీ మజాకా అట్లుంటుంది యూపీఎస్సీతో నేను కొందరు అంటే యూపీఎస్సీ దెబ్బ చాట్ జీపీటీ అబ్బా అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. లేకుంటే ఏంది మరి, ఎంత చాట్ జీపీటీ అయినా సాఫ్ట్వేర్ల తోపే అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియలే, ఎంత కాదన్నా మనిషి కనిపెట్టిందే. అసలు యూపీఎస్సీ పరీక్ష రాసి పాస్ అవ్వడం అంటే చిన్న ముచ్చట్న? ఎన్నిటి గురించి చదవాలి, ఎన్ని తెలుసుకోవాలి, ఎన్ని అరుచుకోవాలి, ఎన్ని యాది పెట్టుకోవాలి, ఏండ్లకేళ్ళు ఏం పట్టించుకోకుండా ఎంజాయ్లు పక్కకు పెట్టుకుంటా నిమ్మలంగా నిద్రలు కూడా లేకుండా చదివితే కానీ పాస్ కానీ పరీక్ష. అసొంటిది సాఫ్ట్వేర్ ఎక్కించి సైలెంట్గా టైప్ చేసి వచ్చింది ప్రింట్ తీసుకుంటూ అయిపోతుంది. ఇప్పటికైనా తెలిసిందా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఇసొంటి చాట్ జీపీటీ అయినా మనిషి దమాకు ముందు జుజుపే.